Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP పరిస్థితి ఇలా తయారైందే ఇదిగో ఈ నిదర్శనం చూడండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏదో ఒక విధంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆయనకు అనుకూలంగా లేవు. అధికారంలో ఉన్న వైసీపీకే ఎక్కువ శాతం మున్సిపాలిటీలో దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరగడం లేదని ఆరోపిస్తూ ముందుగానే చంద్రబాబు తన ఓటమిని నిస్సహాయతను అంగీకరిస్తున్నట్లు కనబడుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ దీనస్థితి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలను చూస్తే అర్థమవుతుంది. వైసీపీతో టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బలహీనమైన అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల వాతావరణాన్ని వైసీపీకి టీడీపీ నేతలు అనుకూలంగా మార్చివేస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 54 డివిజన్లు ఉన్న నెల్లూరు కార్పొరేషన్లో బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపారని చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నెల్లూరు ఎన్నికను రద్దు చేయాలని చంద్రబాబు కోరుతున్నారు. అక్కడ రెండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న అజీజ్, కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డిలపై పార్టీ సీనియర్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరినీ సంప్రదించకుండానే గెలిచే అభ్యర్థులను వీరిద్దరూ పక్కన పెట్టారని స్వయంగా సీనియర్ నేతలే ఆరోపిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ముందుగానే ఆశలు వదులుకున్నారు. అందుకే ఎన్నికల కమిషన్కు నెల్లూరు ఎన్నికను రద్దు చేయాలని కోరుతున్నారు. దీంతో పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమయ్యారు. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు దిగడం కూడా కొద్దో గొప్ప ఓటర్లు తమకు అనుకూలంగా మారతారని, మొత్తం మీద చంద్రబాబుకు సొంత పార్టీలోనే కోవర్ట్లు తయారైనట్లు స్పష్టమైంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి.